ఇంకొకసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం ఆజ్ బాత్ రాజకీయం నా వారసత్వం దోచుకోవడం నా మనస్తత్వం వెయ్యి కొడతా మీరు వేసే ఓటుకి మందు పోస్తా నాకు ఓటేసే వారికి కులం పేరుతో మిమ్మల్ని రెచ్చగొడతా మతం పేరుతో మీ మధ్యన చిచ్చు పెడతా ఓనమాలు దిద్దని నేను మీకు వారసుని మీ రాతని మార్చే పాలకున్ని రాష్ట్రం నా అబ్బా సొత్తే మీ జీవితాలు నాకు సొత్తే నేను నేటి నీ రాజకీయాన్ని నీ జీవితాలను జీవితాలకు చెమర గీతానని చెప్పి అద్భుతంగా రాసినా నేడు రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలట పదిహేను రాష్ట్రాల్లో ఇవాళ జరగనున్నాయి ఇప్పటికే నలభై ఒక మంది ఏకగ్రీవ ఎన్నిక మరో పదహారు స్థానాలకు నేడు ఓటింగ్ పలుచోట్ల బీజేపీ పోటీతో టెన్షన్ పడతా ఉన్నాడట ఆర్థిక వ్యవస్థ ఎనిమిది ఏళ్లలో ఎనిమిది ప్రపంచ బయోటెక్ ఎకోసిస్టంలో సిస్టంలో పది దేశాల్లో ఒకటిగా భారతదేశం గతంలో వృద్ధి పది బిలియన్ డాలర్లు ఇప్పుడు ఎనభై బిలియన్ డాలర్లు చేరుకుంది అరవై వేరు వేరు పరిశ్రమల్లో డెబ్బై వేల కంపెనీలు ఏర్పాటు ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్ నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా గవర్నర్ కంటే కేసీఆర్కే మోడీ ప్రాధాన్యం ఇస్తున్నారు బీజేపీ టిఆర్ఎస్లది అత్తాకోడల పంచాయతీ అలాంటిదే వాళ్ళిద్దరూ ఒకే గుటికి చెందిన పక్షులే టీపీసీ చీఫ్ రేవంత్ రేవద్ది రైతుల కంట కన్నీరు కేసీఆర్ ఫామ్ హౌస్లో పంట పన్నీరు కేసీఆర్ ఎనిమిది పాలనలో రైతుల కన్నీరే మిగిలింది ఏడు వేల ఐదు వందల రైతు బంధు నిధులు వారి ఖాతాలో జమ చేయండి కేసీఆర్ కేటీఆర్ పర్యటనకే కోట్ల ఖర్చు పెడుతున్నారు ప్రధా ప్రధానమంత్రిపై ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి సీఎం కేసీఆర్ సంజయ్ మూడు పేజీల బహిరంగ లేఖ అంటూ కేసీఆర్ లేఖలు రాస్తే జూలై పద్దెనిమిది రాష్ట్రపతి ఎన్నికలు జూలై ఇరవై ఒకటిన కౌంటింగ్ పూర్తి అదే రోజున ఫలితాలు వెల్లడి ఈ నెల పదిహేను నోటిఫికేషన్ నామినేషన్లకు జూన్ ఇరవై తొమ్మిది చివరి తేదీ జూన్ ముప్పై నామినేషన్లు స్కూటీని నామినేషన్లు విడ్రాకు జూలై జూలై రెండు వరకు గడువు కపిల వైద్యులు ఏదో రాసిండు నమస్తే తెలంగాణ రిపోర్టర్ అట దందా చేస్తుండట ఏడా సూర్యాపేటల సూర్యాపేట మండలంలో నాగేందర్ అట ఆయన పేరు నమస్తే తెలంగాణ ఆయన భూదందాలు అని చెప్పి ఆధారాలు విధారాలు ఏంటి అని పంపిస్తా ఉన్నాడు కానీ మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి ఏమన్నా అంటే మంత్రి పేరు చెప్తుండట నమస్తే తెలంగాణ రిపోర్టర్ రిపోర్టర్ అనవద్దు కదా నమస్తే తెలంగాణ రహదారులను రహదారులను ముట్టడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో నిరసనలకు దిగాలని సూచించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అట జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో అన్ని సంచలనాలే ఆర్టిస్ట్ అరెస్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి మాయా బాటలతో కారులో ఎక్కించినట్టు గుర్తింపు కారులోనే అసభ్యంగా ప్రవర్తిస్తూ రేపుకు యత్నాలు ఇక ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు ఏటా రెండు కోట్ల ఉద్యోగ హామీ ఏమయ్యాయి తెలంగాణలో ఇప్పటికే లక్ష ముప్పై రెండు వేల ఉద్యోగాల భర్తీ ఆ మరో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ నువ్వెక్కువైతావు వాళ్ళకు నువ్వే ఎక్కువ నువ్వే చాలా ఎక్కువ వాళ్ళకు